Hi, hello, namaste. Welcome back to our channel. మీ అందరి కోసం ఇవాళ అమ్మవారికి అలంకరణ అనేది గాజులతో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. శ్రావణ మాసం వచ్చేసింది కదా, అమ్మవారిని వివిధ రకాలుగా అలంకరిస్తారు. అందులో ఒకటైన గాజులు. ఈ గాజులతో మనం అమ్మవారిని ఎలా అలంకరించాలో ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను. గాజులతో మాల చేసి అమ్మవారిని ఎలా అలంకరించాలో చూపిస్తున్నాను. చూడండి, చూడు ఎంత చక్కగా ఉంది కదా. ఇలా అలంకరణ ఎలా చేయాలో మనం ఇవాళ చూపిస్తున్నాను, చూడండి వీడియోలో. అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టమండి. అలా ఇష్టమున్న గాజులను అమ్మవారికి అలంకరించడం వల్ల అమ్మవారు చాలా అందంగా కనబడతారు. ఇలా మనం చేసి అమ్మవారిని అలంకరిస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా రంగురంగుల గాజులతో అమ్మవారిని అలంకరించినట్టయితే చాలా బాగుంటుంది అమ్మవారి రూపం అనేది. ముందుగా నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.